సార్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, సో ఖమ్మం అవ్వచ్చు లేకపోతే టోటల్గా తెలంగాణ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీలు లెఫ్ట్ ఓవర్ అయిపోయాయా, అన్ని పార్టీలు కాదనుకుంటున్నాయా అనే క్వశ్చన్ వస్తుంది. లెఫ్ట్ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజలతోటే ఉంటాయి, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంటాం. బలమైనటువంటి క్యాడరు, మాకు బలమైనటువంటి ఓటింగు, ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏంటంటే మేము ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలు మాత్రం మేము కలిసి ఈ ఎన్నికల్లో పోవాలని చెప్పేసి నిర్ణయించుకోవటం అనేది జరిగింది సార్. తర్వాత మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆ ఉప ఎన్నిక అనేది బీజేపీ ఒక కుట్రపూర్వకంగా కావాలని తీసుకొచ్చింది కాబట్టి దాన్ని అక్కడ నివారించడం కొరకు మేము ఆ నిర్ణయం తీసుకొని బలపరిచాం. లేకపోతే అక్కడ తెలంగాణ రాజకీయాలు వేరే ఉండేది. ఇప్పుడు అప్పుడు మేము కొంత మద్దతు ఇవ్వటం వల్లనే వాళ్ళు బయటపడటం అనేది జరిగింది. దాంతో బీజేపీ స్పీడు తగ్గింది. తర్వాత ఏంటంటే ఫిరాయింపులు కూడా ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. అదే క్రమంలో అప్పుడు కేసీఆర్ గారు ఈ ఎన్నికే కాదు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మీరు మేము కలిసి పనిచేద్దాం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పడం అనేది జరిగింది. అదే ఆలోచనతో మొన్నటిదాకా మేము అట్లా ఉన్నాం. కానీ మరి ఆయన పిలిచి మాతో మాట్లాడలేదు. ఆయన కింది నాయకత్వం పంపించి ఏదో ఒకటో రెండో ఇస్తాం అనే పద్ధతిలో ఏదో మాట్లాడారు. అది మాకు అది బాగనిపించలేదు. ఎందుకంటే ఉప ఎన్నికల సందర్భంగా మూడు నాలుగు సార్లు పిలిచి మాట్లాడినటువంటి పెద్ద మనిషి కనీసం రాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి ఏం చేద్దామని కూడా మాట్లాడకుండా ఊరికనే ఏదో ఒకటో రెండో ఇస్తూ ఉంటే ఉండమనండి లేకపోతే లేదన్నట్టుగా దాంతో ఏంటంటే మేము రైట్ ఈ పరిణామాలన్నీ జరిగాయి. అయితే కాంగ్రెస్తో మీరు చాలా యాక్టివ్గా చర్చలు జరిపారు. సో ఇప్పుడేమో మేము మా వామపక్షాలు రెండు సిపిఐ సిపిఎం కలిసి మాత్రం పోటీ చేస్తున్నాయని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ నుంచి కూడా మీరు అనుకున్న ఏదైతే నంబర్ అవ్వచ్చు లేకపోతే ఏదైతే ఆశించారో అక్కడ కూడా భంగపాటు ఎదురైంది అనుకోవాలి. ఇప్పుడు మేము ఇండియా కూటమిలో ఇలా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ అనేది దేశంలో చాలా ప్రమాదకరంగా వాళ్ళ విధానాలన్నీ ఉన్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా అందరూ కూటమి ఏర్పడటం జరిగింది. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా బలంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, పోట్లాడుతూ ఉన్నారు. అందరికీ తెలుసు అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. ఈ క్రమంలోనే ఏంటంటే ఆ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఠాక్రే గారు ప్రత్యేకంగా ఏంటంటే మా పార్టీ కార్యదర్శులతో మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ఎన్నికలు రాజకీయాల గురించి మీతో మాట్లాడాలని చెప్పేసి ఆయన అన్నప్పుడు మా వాళ్ళు మాట్లాడారు. ఒకరోజు సిపిఐ డైరెక్టే వచ్చారు కూడా మాట్లాడారు. తర్వాత ఫోన్లో మా నాయకత్వంతో కూడా మాట్లాడారు. మాట్లాడిన సందర్భంగా సరే కలిసి పోవడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము ఏదైతే స్థానాలు మేము బలంగా ఓటింగ్ ఉండి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మా స్థానాలకు మీరు మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఆ రకంగా సహాయపడతామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మా స్థానాలు కూడా ఏంటి అనేది సిపిఐ నాయకత్వం చెప్పింది, మేము కూడా చెప్పడం అనేది జరిగింది. సో అంటే ఒక షేప్ ఇంకా రాలేదు సార్. అయితే దీనిపైన మేము మా రాష్ట్ర నాయకత్వంతో జిల్లాల నాయకత్వంతో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతామని చెప్పారు. ఇంకా ఇంతవరకు రాలేదు. వాళ్ళు ముందుకొచ్చి తర్వాత మేము అడిగే స్థానాలు ఆ రకంగా వాళ్ళు మద్దతు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొస్తే మిగతా అన్ని స్థానాల్లో మేము కూడా వేయాలని చెప్పేసి అట్లా అనుకోవటం అనేది జరిగింది. ఇంకా ఇంతవరకు తెలియజేయలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము అడిగే స్థానాలు ఇవ్వకుండా వాళ్ళు ఏంటంటే నిరాకరించారనుకోండి, అప్పుడు మేము రెండు పార్టీలు మాతో ఇంకా చిన్న చిట్కా అనేక పార్టీలు ఉన్నాయి వాళ్ళందరినీ కలుపుకొని మాకు ఓటింగ్ బలం ఉన్నటువంటి స్థానాల్లో ఎన్ని స్థానాలైనా మేము పోటీ చేయగలుగుతాం. ఇప్పటికే మేము 9-9 నిర్ణయించుకున్నాం. అవసరమైతే ఎక్కువ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అది ఫస్ట్ అయితే ఇప్పుడు అట్లా ఆగింది. వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా ముందుకు వస్తారో చూసి దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకోవటం అని.